పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగము 15వ అధ్యాయము 19వ శ్లోకములో పరమాత్మ నన్ను పురుషోత్తముడిగా తెలుసుకున్న జ్ఞానులు అన్ని విధములుగా నన్ను సేవించుచున్నారని అన్నాడు. ఆ విధంగా నన్ను తెలుసుకొని సేవించే మహాత్ముల దైవీ లక్షణాలు ఎలాంటివి, దానికి విరుద్ధమైన అసలు లక్షణాలు ఎలాంటివో తెలపడానికి ఈ అధ్యాయము ప్రారంభమైనది. దైవీ సంపద అనగా దైవీ సంబంధమైన గుణములు, సద్గుణములు, కైవల్య ప్రాప్తిని అందించే కమనీయ సంపద. ఇక అసుర సంపద అనగా దుర్గుణములు, రాక్షస గుణములు. ఇవి మానవునికి జన్మ జన్మకు అధోగతి కలిగించే అధమ సంపద. సాధకుడైన వాడు తన హృదయమును పరిశోధించి ఈ గుణములు దైవీ సంపదలేని, ఈ గుణములు అసుర సంపదలను తెలుసుకుని అసుర గుణములను విడనాడి దైవీ గుణములను అలవర్చుకోవాలి. ఆధ్యాత్మిక రంగమున అందరికీ ఉపయోగపడుటకు ఈ రెండింటిని చక్కగా విభజించి తెలిపినాడు ఈ అధ్యాయంలో. అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగ యోగః. శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగ శాంతిరపైశునం దయా భూతేశ్వలోలుత్వం మార్దవం క్షీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితం భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. శ్రీ భగవానుడు పలికిన భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, ధ్యానయోగ దృఢత్వము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములు, వేదాధ్యయనము, తపస్సు, కపటము లేకుండుట, హింసింపకుండా ఉండుట, సత్యము, కోపము లేకుండుట, కర్తృత్వాభిమానమును విడిచిపెట్టుట, శాంత స్వభావము, కొండెములు చెప్పకుండుట, సకల ప్రాణులయందు దయ, విషయ లోలత్వము లేకపోవుట, కోమలత్వము, సిగ్గుపడుట, చంచల స్వభావం లేకుండుట, తేజస్సు, ఓర్పు, ధైర్యం, బాహ్యాభ్యంతరమయందు శుచిగా ఉండుట, ద్రోహము చేయకుండుట, పూజ్యుడని అభిమానం లేకుండుట, దైవీ సంపదతో జన్మించిన వానికి కలుగుచున్నది. దంభో దర్పోభిమానశ్చ రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య ఆర్థ సంపదమాసురీ. దాంభికము, గర్వము, దురభిమానము, కోపము, కాఠిన్యము, అవివేకము అసుర సంపదలో పుట్టిన వారికి కలుగుచున్నవి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. దైవీ సంపద ముక్తిని కలిగించు, అసుర సంపద బంధమును కలిగించు. అర్జున, నీవు దైవీ సంపదలో పుట్టినవాడు, అందువలన శోకింపకము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థమే శృణు. అర్జున, ఈ జగత్తునందు దైవీ సంబంధమైన గుణములు కలది, అసుర సంబంధమైన గుణములు కలది అని
రెండు రకములైన ప్రాణుల సృష్టిలు కలవు. దీనిలో దైవీ సంబంధమైన దాన్ని గూర్చి విస్తారముగా నీకు తెలుపుతుంది. ఇక అసుర సంబంధమైన దానిని వివరించదును, వినము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావం కలిగిన మనుష్యులు ప్రవృత్తి నివృత్తి మార్గములను ఎరుగరు. వారిలో శుచిత్వం ఉండదు, సత్కర్మ ఆచరణ ఉండదు, సత్యము కూడా ఉండదు. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనేశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తుకు ఆధారమైనది ఏదీ లేదని, ఇది అసత్యమని, దేవుడు లేడని, కామప్రేరితులైన పురుషుల కలయిక కారణంగానే ఏర్పడినదని, మరి ఒక కారణం ఏదీ లేదని చెప్పుదురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. నాస్తిక దృష్టిని అవలంబించి తమ స్వభావం కోల్పోయిన మందబుద్ధులు అందరికీ అపకారం చేయుచు, క్రూర కర్మలను చేయుచు ప్రపంచం యొక్క వినాశములకై పుట్టుచుంది. కామమాశ్రిత్య దుష్పూరం నంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహ ప్రవర్తంతే శుచివ్రతాః. వారు తనివి తీరని కోరికలను ఆశ్రయించి దంభము దురభిమానము కలవారై శాస్త్రవిరుద్ధమైన భ్రష్టాచారములను మోహ ప్రభావంతో ప్రవర్తించుచుంది. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః ఆశా పాశశతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతి కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వారు మరణించే వరకు అపరిమితమైన చింతలు కలిగిన వారి విషయభోగములే శ్రేష్టమని, ఇదే సుఖమని భావించి ఆశాపాశము చేత బంధింపబడి కామక్రోధములను ఆశ్రయించి విషయభోగములు అనుభవించుటకు అన్యాయ మార్గముల ద్వారా ధనమును సంపాదించుచున్నారు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హత శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి పుణ్యోస్తి సదృశో మయ యక్షే దాస్యామి మోదిశ్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చ. ఇప్పుడు ఈ కోరికను పొందితిని
ఇంకను ఈ కోరికను కూడా పొందగలను. నాకు ఇంత ధనం ఉన్నది, ఇక మీదట ఇంకను ధనం సంపాదించగలను. నేనిప్పుడు ఈ శత్రువును వధించి తిని తక్కిన వారిని ఇక మీదట వధించగలను. నేను సర్వాధిపతిని, సకల భోగములను అనుభవించువాడను, సిద్ధులు కలవాడను, బలము కలిగిన వాడను, సుఖవంతుడను, గొప్పగా ధనము కలిగిన వాడను, గొప్ప వంశమున పుట్టినవాడను, నాతో సమానమైన వాడు లేడు. యజ్ఞములు చేయగలను, దానము చేయగలను, వినోదింపగలను అని మోహజాలముచే ఆవరింపబడిన వాడి విషయభోగములందు ఆసక్తుడై ఘోర నరకమునందు పడుచున్నాడు. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతి నామయజ్ఞేస్తే గంభేనా విధిపూర్వకం. వారు తమకు తామే గొప్పవారిగా తలంచుకొనుచు స్తబ్ధులై ధన దురహంకారములు కలవారై శాస్త్ర విరుద్ధముగా పేరు కొరకు మాత్రమే యజ్ఞములను ఆచరింతురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. వారు అహంకారము, బలము, గర్వము, కామక్రోధములను కలిగిన వారై తన శరీరం యందు ఇతరుల యందు అంతర్యామిగా ఉన్న నన్ను అసూయతో చూచుచు ద్వేషించుచుందురు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమ శుభాన్ ఆసురీష్వేవ యోనిషు. నన్ను ద్వేషించేవారు, క్రూరులు, పాపకర్మలు చేయువారు ఆ నరాధములను అసుర సంబంధమైన యోనుల యందు పడవయ్యుదురు. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అర్జున, ఈ మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందు ఆసురీ యోనిని పొందినవారే దానికంటే నీచతరమైన జన్మమును పొందుచున్నారు. త్రివిధం నరకస్యేదం వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అను ఈ మూడు నరకద్వారములు. ఇవి వినాశనములకు కారణములు, కావున ఈ మూడింటిని విడనాడవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనశ్రేయః తతో యాతి పరాం గతిం. అర్జున, ఈ మూడు నరకద్వారముల నుండి విడిపడినవాడు తనకు హితమును గావించుకొనుచున్నాడు, అందువలన పరమగతిని పొందుచున్నాడు. శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఏ మనుజుడు శాస్త్రవిధిని త్యజించి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు సిద్ధిని పొందలేడు, సుఖమును పొందగలడు, మోక్షమును పొందలేడు.
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే ఆర్యకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమేహార్హసి. కర్తవ్య కర్తవ్యములను నిర్ణయించుటకు నీకు శాస్త్రమే ప్రమాణమై ఉన్నది. కావున నీవు శాస్త్రమందు చెప్పబడిన దాన్ని తెలుసుకుని దానిని అనుసరించి కర్మలను ఆచరింపము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఇటుల ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమగు భగవద్గీత యందలి దైవాసుర సంపద్విభాగ యోగమనడి 16వ అధ్యాయం.